జగనన్నే మా భవిష్యత్తు మాకు భరోసా, జగనన్నే మా భవిష్యత్తు మాకు భరోసా అని జనం ముక్త కంఠంతో చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆయన పథకాలతోనే తామంత ఆర్థిక అభివృద్ది సాధించామని, ఆయన్నే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని ప్రజలు గొంతెత్తి చాడుతున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా 29వ వార్డులో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. నంద్యాల పట్టణంలో ఉత్సాహంగా సాగుతోంది ఈ కార్యక్రమం. నంద్యాల పట్టణంలో 29 వార్డులో కార్యక్రమం ప్రారంభమైపోయింది. వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరితో మాట్లాడారు. ఏ ఇంటిలో ఏ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో వివరించారు. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు తీసుకుని వారి అనుమతితో ఇళ్లకు స్టిక్కర్స్ కూడా అంటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 4 ఏళ్లలో అమలు చేసి ప్రజల వద్దకు వెళ్తున్నామని చెప్పారు. మన భవిష్యత్తు మన నమ్మకం అనే భావన అందరిలో ఉంది అన్నారు. జగన్ కు అండగా నిలిచి మళ్లీ వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాళ్లకు ఒకప్పుడు నాకు ఏమి లేకపోయినా నాకు ఆధారకం అనేది ఇచ్చినాడు. నాకు జగనన్న వస్తాడు. మాకు 40 ఏళ్ళకు 18,000 అవి వచ్చినాయి. ఆ టైంలో అయితే నాకు 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా లేదు. 5 నెలల బాడిగట్ట కొంటే నేను బాడిగ వాళ్ళు ఇట్లా పుత్తమైన కూర్చోయింటే అన్న డబ్బులు వేసినాక నేను బాడిగ కట్టగలిగిన కన్నా వచ్చి నేను హోటల్ పెట్టింది. చిన్న హోటల్ పెట్టినా నాకు జరగకపోతే అన్న చేసిన డబ్బులతో బతికినాను. నాకు అన్ని ప్రతి ఒక్కటి నాకు అన్న చేసిన సాయం దండిగా ఉంది. మా వారంటే అక్క మీకు నచ్చింటేనే, జగనన్న మీద నమ్మకం ఉంటేనే, ఏదన్నా బాగలేదన్నా కానీ చెప్పండి. మేము ఏమన్నా బాగలేదని మాకు పింఛను కానీ వస్తుంది, రేషన్ కానీ బాగా వస్తుంది, యూత్ అవడింది, ఆసరా అవడింది, అన్నీ బాగా వస్తున్నాయి. నమస్కారం. ఈరోజు మా గృహ సారథులతో వాలంటీర్స్తో కలిసి మా వార్డులో పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి, ప్రతి గడపకి తిరిగి జగనన్న మీద ఎలా నమ్మకం ఉందో, జగనన్నే మా భవిష్యత్తు, ఆయననే మా నమ్మకం అనే ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. జగనన్న మీద అపారమైన నమ్మకం ఉందని వాళ్ళు స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మేము బొమ్మ చేయకుండా, ఇంకా జగనన్న మీద ఏదైతే పథకాలు ఇస్తున్నారో అవి అన్నిటిని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి ఇంకా మంచిగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే